ఐదు నిమిషాలు ఆగమ్మా. టైం 7:30 అవుతుంది, ఇంకెంతసేపు? 7:30 అయిందా? టైం 6:30 కూడా అవ్వలేదు కదమ్మా, ఎందుకంత తొందరగా లేపేశావు? వెళ్ళి పని చూసుకో. ఆ పళ్ళని ఎన్నిసార్లు చూసుకుంటారా? ఆ పళ్ళన్ని బయట పెట్టి నవ్వద్దన్నానా? ఏమైందమ్మా? చూసేవాళ్ళకి బాగోదురా. ఎవరు చూడమన్నారు? నా పళ్ళేగా. ప్రశ్నలొద్దు, మూసుకొని చెప్పింది చెయ్యి. అంతెందుకైతే రా బై, అంత కాదని చెప్పు. అరే అస్సలు కాదు, వద్దని చెప్పు. వేరే చూసుకున్నా కావాలంటే పెట్టు. ఏమైందిరా, ప్రాబ్లం ఏంటి? ఏమైందంటే ఏం చెప్తాంరా, మా ఇల్లు గులగొడుతున్నాం. రే ఇప్పుడు మీరెక్కడుంటారా? అరే ఈడియట్, మా పాత ఇల్లు గులగొట్టి ఇంకోటి కడుతున్నాం. అప్పటి వరకు వేరే ఇంట్లో ఉంటాం కదా, ఇల్లు గులగొట్టడానికే ప్రొక్లైనర్ కావాలరా. వాడేమో ఆస్తులు అడుగుతున్నాడు రా, ఎక్కడికైనా? అస్సలు కాదు, మనం వేరేళ్ళని చూసుకుందాం. వేరేళ్ళు ఎందుకురా, నువ్వు ఉన్నావు కదా. హేయ్ నా వల్ల ఏమవుతుంది? నీ పళ్ళు రాలని సైతం నుజ్జు నుజ్జు వేస్తాయి, అవి ఉన్నాయి కదరా, ప్రొక్లైనర్ ఎందుకు ఇంకా? కావాలంటే అడుగు. నడరా మనం పోదాం. అర్థం చేసుకుంటాడు. హలో ఇమాయిన్, రమ్మంటావా? ఎత్తుపల్లు నిపల్లు ఎంత గరగరా, బయట పెట్టు తొర్రి పళ్ళు కొంచెం చూడరా అని పాట పాడితే ఆయలే ఉంటుంది తెలుసా నీకు? నీకు బాగా సెట్ అవుతుంది పాట, నీకోసం నేను పాడతా, ఏమంటావు? ఓకే సరే మరి, బాయ్ రా ఎత్తు పళ్ళు. అరే పొట్టే, ఏమైందిరా? మా తాత వాళ్ళ నాయనమ్మ చచ్చిపోయిందంటరా. చిన్నప్పుడు మా డాడీని భుజాల మీద ఎత్తుకొని మించిందంటరా. మస్తు బాధ అవుతుందిరా. మరి నేను ఎత్తుకోలే. ఈయన ఎత్తుకుంటే ఇప్పటిదాకా బతుకుంటుందా? అప్పుడే బాధ అయితే అవుతుంది కదరా. సర్లేరా, కాలగర్భంలో అందరం పోవాల్సిన వాళ్ళమే, ఎందుకు బాధపడుతున్నావు? రేపు నువ్వైనా నేనైనా. అరే ఆడ అంతా బాధపడకుండా చెప్తుంటే నువ్వేంద్రా నవ్వుకుంటా మాట్లాడుతున్నావు? నే రే, నీకు నా ఎమోషన్ కనిపిస్తలేదు ఆరా? ఇప్పుడు కూడా నీకు నా పళ్ళే కనిపిస్తున్నాయారా? ఏది ఎమోషనల్? ఒకసారి ఫేస్ పెట్టినానా? ఇప్పటికీ నవ్వుతున్నావేంద్రా, థూ నువ్వు దారా. ఎప్పుడు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటారా మీరు? అరే వెయిటర్ రిచల్, నువ్వు కాదు కదా హోటల్ ఇంద్రాబా, ఇంత తెల్ల ఉంది ఎందుకు? మంచిగుంటే మీ గర్ల్ ఫ్రెండ్ తెచ్చుకుంటావా? ఏ చల్, ఇడికెందుకు తీసుకొస్తా, సీదా యోయోకి వెళ్ళిపోతా. రాజా బ్రో, ఏం చేస్తున్నావు బ్రో? మా అమ్మ కొబ్బరి నీళ్ళు ఆమన్నది బ్రో, తాగుతున్నా. బ్రో కొబ్బరి బొండ నీళ్ళు తాగాల్సింది, కొబ్బరికాయ నీళ్ళు తాగుతుంది బ్రో. నేను నీళ్ళే తాగుతా. తాగు. ఏమైంది బ్రో, నీ టూత్ పేస్ట్ ఉప్పు లేదా? లేదు బ్రో. జర చూడొచ్చు కదా. ఏం దుప్ప? లేదు బ్రో, జర హెల్ప్ చేయొచ్చు కదా. హెల్ప్? ఉన్నాడు కదా, వీకురా వచ్చు వీకు. సూపర్ బ్రో, సూపర్ సూపర్ బ్రో, థ్యాంక్ యూ బ్రో. మీకు బుల్డోజర్ ప్రొక్లైనర్ ఇట్లా గురించి తెలుసా? తెలుసు బ్రో. అవి మాన్ పల్లె ఇన్స్పిరేషన్ తోటే క్రియేట్ చేసిరు. వావ్, ఇప్పుడు దాన్ని అప్గ్రేడ్ చేస్తున్నారు మాన్ పల్లెని చూసి. యాక్చువల్లీ ఏమంటారా దాన్ని, బిజినెస్? బిజినెస్? అదే బిజినెస్ మీద వచ్చినాం మేము. సుష్ణా సప్పుడు ఇట్లా గిక్ వస్తుంది చూడు, అట్లనే వస్తుంది. బ్రో బ్రో బ్రో, ఒక బిజినెస్ బ్రో. బాబు రెండు ప్లేట్ సమోసాలు తీసుకురా. హాయ్ అన్న. హాయ్ బ్రో. న్యూ జాయినింగ్, నాకు ఈ వర్క్ కొంచెం కొత్త, ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా డౌట్స్ ఏమైనా ఉంటే? నీ పళ్ళు కొంచెం డిఫరెంట్ ఉన్నాయి బ్రో. ప్రపంచంలో ఉన్న పళ్ళ గురించి తప్ప వేరే టాపిక్ ఏ ఉండదు ఈ జనాలకి. అరే మనం సినిమాకు వామ్రా. ఎస్, కొత్తగా కొత్త కొత్తగా ఒక సినిమా వచ్చింది. ఏంది అది?
కొత్తగా కొత్త కొత్తగానా? సినిమా పేరు కొత్త కొత్తగా, అది కొత్తగా వచ్చింది. ఇప్పుడు వస్తున్న వాళ్ళని ఆపి వాళ్ళ అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం, రండి. హలో సార్. హలో, నేను మీ ఛానల్ నుంచి వస్తున్నాను సార్. మా ఛానలా? నాకు తెలియకుండా ఎప్పుడు పెట్టింది మా ఛానల్? అంటే మా ఛానల్ పేరే మీ ఛానల్ సార్. ఓ, మంచి పేరు కదా. వీళ్ళు మీ ఫ్రెండ్సా? ఏ చల్, వీళ్ళు నా ఫ్రెండ్స్. ఏంది అడ్రస్ అడుగుతుండే చెప్తున్నా, స్ట్రైట్ వారి బ్రో. హలో హలో, సినిమా అన్నావు మర్చిపోయావు. స్ట్రైట్ వాళ్ళ సినిమాకి నా ఫ్రెండ్సే, దగ్గర పెట్టు. ఓకే, అచ్చా మీ ఫ్రెండ్ గురించి ఏమైనా చెప్పండి సార్. ఇప్పుడు మీకు బుల్డోజర్, ప్రొక్లైనర్, రాబిట్, ఎలుగుబంటి ఇవన్నిటి గురించి ఏమైనా తెలుసా? తెలుసు. ఇవన్నిటిని మిక్సీ లేచి బయటికి తీస్తే ఆడే మా ఫ్రెండ్ లివింగ్. ఒకసారి పళ్ళు చూపిరా, చూస్తావా? హాయ్ సార్, మా ఇంటికాడ కొంచెం తవ్వే పని ఉంది, హెల్ప్ చేస్తారా? కావాలంటే డబ్బులు ఇస్తాం. నువ్వు ఏ డౌటా? పద సినిమాకి వెళ్దాం. ఇంకెక్కడ సినిమా, టైం అయిపోయింది, మెక్కుదాం పదండి. నువ్వు రెడీయా? తినడానికి ఆల్వేస్ రెడీ. నువ్వు తింటుండు, మేము రేపు పొద్దున వస్తాం. తినుబే ఎంతసేపు తింటావు ఎత్తు పల్లోడా? హే ఎత్తుపల్ల అబ్బాయి, ఏంటి ఈరోజు లేట్? ఎవరండి ఎత్తుపల్ల అబ్బాయి, అంత చులకడైపోయాను మీకు? ప్రతి ఒక్కడు అదే మాట. నేను మనిషినే అండి, నాకు ఫీలింగ్స్ ఉంటాయి. సారీ బ్రో, కావాలని కాదు, అందరు ఉంటుంటే నేను కూడా కామెడీగా అన్నా, ఏమనుకోకు సారీ. అంటే మీ అందరి దృష్టిలో నేను జోకర్న అన్నా? అలా కాదు బ్రో. అన్నా, ప్రతి మనిషిలో లోపం ఉంటుందన్నా, కానీ లోపం ఉన్నంత మాత్రాన మనిషి దేనికి పనికిరాడని కాదన్నా. అయినా ఇన్నేళ్లలో ఎత్తుపడి లోపమని నాకే అనిపించలేదు, మీకు ఎందుకు అనిపిస్తుందన్నా? తప్పు నాలో లేదన్నా, మీరు చూసే విధానంలో ఉంది. ఏంటన్నా డల్గా ఉన్నావు? ఈ ఎత్తుపళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నాయమ్మా. ఎత్తుపళ్ళు అదృష్టం రా, అది నీకు అర్థం కావట్లేదు. ఏం అదృష్టం ఏమోనమ్మా, ఎలా ఎగతాళి చేస్తున్నారో తెలుసా బయట అందరూ? వాళ్ళంతా మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి మాట్లాడుతున్నారు. వాళ్లతో పోలిస్తే ఈ ఎత్తుపళ్ళు పెద్ద లోకమా ఏంటి? ఏమైంద్రాబాయ్, నీ పళ్ళని చూసి ఇంతమంది ఏడిపించినా గానీ ఏమనవేంద్రాబాయ్ నువ్వు? సరే వదిలే. ఆ నీరజ్ అడిగితే మరీరా, మస్తు హట్టింగ్గా మాట్లాడతాడు. రేయ్, ఒక పని చేద్దాం రాబాయ్, డెంటిస్ట్ దగ్గర పోదాం, నీ ఎత్తుపళ్ళని తీపిచ్చేద్దాం. ఈ పళ్ళ వల్ల మస్తు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నావు కదరా. నేను నీలాగే అనుకునేటోండ్రా, కానీ ఈ ఎత్తు పళ్ళని చూసి ఒక అమ్మాయిని లవ్ చేసింది. ఏం చేస్తున్నావురా? కనిపించలేదా? వర్కౌట్ చేస్తున్నా. వర్కౌట్ చేస్తున్నట్లేదు, ఇంకేదో చేస్తున్నట్టుంది.